ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మను అతిమిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఒక అద్భుతమైనటువంటి యాగములో మూడవ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి గత రెండు దినాలుగా మీ మనసులోని సంగతులన్నింటినీ మాకు నేర్పిస్తూ చక్కని వాతావరణం మాకు కల్పించి మీరు నిర్ణయించినటువంటి మీ పిల్లలకు మహోన్నతమైన విద్యను నేర్పించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. దానికి కొనసాగింపుగా ఈ మూడవ దినాన యాగములో ముఖ్యమైనటువంటి సంగతులను మాకు వివరించి ఆ యాగము ద్వారా మాకు మంచి ప్రయోజనాన్ని చేకూర్చమని మిమ్మల్ని కోరుకుంటూ మీరు చెప్పే ప్రతి మాటకు శిరస్సు వంచి సాత్వికముతో వాటిని అంగీకరించుటకు సిద్ధమని మేమందరము మీకు విన్నవిస్తూ ఆద్యంతం మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనలు పరలోకమందున్న మీ సన్నిధికి చేరుస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన నా సోదరులారా, సోదరీమణులారా, మొదటిరోజు క్రీస్తు రక్షణ యాగమునకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, ప్రాథమికముగా మనిషి తెలుసుకునవలసిన సంగతులు ఇక్కడ వినిపించబడ్డాయి. అందులో పరలోకమందున్న తండ్రి అయిన దేవునిని గురించి, దేవుడు ప్రథమముగా కలుగు చేసిన ఆయన వాక్యమును గురించి, ఆయన కుమారుని ఆత్మగా ఆయనలో నుండి వచ్చిన పరిశుద్ధాత్మను గురించి, అందరికీ సేవ చేయడానికి దేవుడు నియమించిన దైవ సేవకులైన దేవుని సేవకులుగా నియమింపబడిన దేవదూతలను గురించి, దేవుని ప్రణాళికలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండవలసిన మనిషిని గురించి, ఆ మనిషిని దేవుడు ప్రేమించిన విధానాన్ని గురించి, మొదటి మానవుడైన ఆదామును, తరువాత హవ్వను, తరువాత మనుషులను భూమి మీద ప్రవేశపెట్టిన విధానాన్ని గురించి, వారు దేవునితో తమ సంబంధాన్ని తొలగిపోవటాన్ని గురించి మొదటి దినాన వివరించడం జరిగింది. ఇక రెండవ దినం అలా పుట్టుకొస్తున్నటువంటి మానవులలో అనేక మంది మనుషులు దేవుని యొక్క సంబంధంలో నుండి వేరైపోయి వారికి ఇష్టమైన పద్ధతులలో దేవునికి అర్పణలు ఇవ్వటం వలన దేవుని మనసు గాయపడింది. అనేక సందర్భాలలో దేవుడు వారిని శిక్షించాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు పాతాళమునకు వారిని ఎలా పంపించాడో, ఇవ్వబడిన అవకాశమును సద్వినియోగం చేసుకొనక పోవటం వలన దేవుని కుమారుడైనటువంటి మనుషులను కూడా పాతాళలోకానికి దేవుడు పంపిస్తున్నాడు. ఆ మనుష్యులలో కొద్దిమంది నీతిమంతులు మాత్రమే దేవునికి యాగము ఎలా చేయాలో నేర్చుకున్నారు. భయభక్తులు కలిగి దేవుడు నిర్దేశించిన పద్ధతిలో కాలాన్ని బట్టి దేవునికి యాగం చేశారు. అందులో హేబెలు మొదలుకొని నోవహు, అబ్రహాము, మోషే నీతిమంతులు, ప్రవక్తలైనటువంటి వారిని మనం చూసాం. ఇశ్రాయేలీల కాలం వచ్చేసరికి దేవుడు నియమ నిబంధనలు వారికి ఇచ్చాడు. మట్టితో కట్టిన బలిపీఠం, ఏ వస్తువు తగులకుండా రాళ్లతో కట్టుబడిన బలిపీఠం, తుమ్మకరతో చేయబడినటువంటి సంచరించే బలిపీఠం, ఎవరు ఇశ్రాయేలీల తరపున బల్యార్పణలు ఇవ్వాలో, యాగం చేయాలో ఆయన నిర్ణయించటం, దీనంతటిని గత దినాన మనం నేర్చుకున్నాం. ఇక కాలక్రమేణా ఇశ్రాయేలీలు సంవత్సరాలుగా
దేవునికి భిన్నంగానే యాగం చేయటం, దేవుడు కోరుకున్న దానిని దేవునికి ఇవ్వలేకపోవటం దేవునికి కోపాన్ని పుట్టించటం, ఇది ఒక అలవాటుగా మార్చేసుకున్నారు. ఎవరైనా ఒకవేళ నిలదీస్తే ఇలా యాగం చేయకూడదు, ఇలాంటి అర్పణ దేవునికి ఇవ్వకూడదు, దేవుని మనస్సు గాయపరచొద్దు అని ఎవరైనా ఒకవేళ దేవుని గ్రంథాన్ని బట్టి వారికి నేర్పించాలనుకుంటే దేవాలయంలోనే యెరూషలేములోనే వారిని చంపటం మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఈ పద్ధతిని ఆయన ఇశ్రాయేలీయుల ద్వారా ప్రపంచమంతటికీ తెలియజేయాలనుకున్న యాగమును దేవుడు ముగించాలనుకుంటున్నాడు. యాగం చేసే అవకాశం దేవుడు ఇవ్వటం చాలా గొప్ప విషయం, అది ఒక సదవకాశం. దాని విషయంలో మనిషి పొరపాటు పడటం వలన దేవుడు మొత్తానికి అసలు యాగమునే వద్దనే స్థితికి వచ్చేశాడు. ఆ పరిస్థితికి దేవుణ్ణి ఈ మనుషులు తీసుకుని వచ్చేశారు. ఈ యాగము వలన ఉపయోగం లేదు, మీరిచ్చే అర్పణల వలన ఉపయోగం లేదు, పైగా ఎవరైనా ఈ యాగమును గూర్చి మీకు వివరించాలనుకున్నప్పుడు వారిని మీరు చంపేస్తున్నారు, వారిని రాళ్ళు రువ్వు చంపుతున్నారు, పట్టణం నుండి వెళ్ళగొడుతున్నారు, సమాజంలో నుండి ద్వేషిస్తున్నారు. కనుక ఇక ఈ యాగం ఉండటం అవసరం అంటారా, ఈ బలిపీఠం అవసరం అంటారా, కోడెల యొక్క మేకల యొక్క రక్తం అవసరం అంటారా, లేవీయుల యొక్క అవసరత ఉందంటారా, మీరందరూ అర్పణలు తీసుకుని రావటం దేవునికి ఇచ్చి మేము నీతిమంతులము అని లోకానికి కనపరుచుకొని తిరిగి వెళ్ళిపోవటం, మిమ్మును మీరు మోసగించుకుంటున్నారు అంటున్నాడు దేవుడు. ఆ పరిస్థితికి వచ్చేసారు ఇశ్రాయేలీయులు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా అదే స్థితిలో, భూమి మీద ఉన్న ఏ మనిషి నాకు సరైన యాగం చెయ్యలేడు, చెయ్యలేకపోతున్నాడు అని నిర్ధారించుకున్నాడు. ప్రియమైన వారలారా, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకోవటం ఎంత బాధాకరమైన విషయం తెలుసా? దానిలో ఉన్న లోతు మనిషికి అర్థం కాలేదు కనుక యాగము యొక్క గొప్పతనం మనిషికి అర్థం కాలేదు, యాగం ఎలా చేయాలో మనిషి నేర్చుకోలేదు, తన ఇష్టానుసారంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద మనకు కూడా బంధుత్వాలు ఉంటాయి, మనం కూడా మనుషులను ప్రేమిస్తాం. భర్త భార్య మధ్య ఉన్న ప్రేమ, ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ, సోదరుల మధ్య ఉన్న ప్రేమ, అప్పుడప్పుడు ఈ బంధాలు తెగిపోతుంటాయి. మనస్పర్ధల వల్ల, మాటల తనం వల్ల, క్రియల వలన కొన్ని కొన్ని సందర్భాలలో ఈ బంధాలు తెగిపోతుంటాయి. ఎదురెదురుగా కనిపిస్తున్న అప్పటి వరకు ప్రేమించుకున్న వారు మాటలాడుకోకుండా విడిపోయినటువంటి సందర్భాలు భూమి మీద మనం చూస్తూ ఉంటాం. మనుషుల మధ్య ఉదాహరణకు భార్యాభర్తలు మనం తీసుకుంటే, వివాహం అయిన నాడు ఇద్దరూ చేయి చేయి పట్టుకుని జీవితాంతం మన ఇద్దరం కలిసిమెలిసి జీవించాలి, వివాహం అనే బంధంతో మనం ముడివేయబడ్డాం కనుక ఒకరికి ఒకరు జీవించాలి అని ఒక నిర్ధారణకు వచ్చిన వారు, ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నవారు, ఆ తరువాత దాంపత్య జీవితంలో ఏదైనా ఒక చిన్న అలజడి రేగేసరికి, ఒక పల్లెత్తు మాట వీరనేసరికి, వారనేసరికి, ఏదైనా ఒక క్రియ వీరికి నచ్చకపోయేసరికి, వారికి నచ్చకపోయేసరికి వెంటనే విడిపోవాలి అనుకుంటారు, మన బంధాన్ని ముక్కలు చేసుకోవాలి అనుకుంటారు. అందుకే భారతదేశంలో 1869వ సంవత్సరంలో విడాకుల చట్టం ఒకటి తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే భార్యాభర్తలు మాకు విడాకులు కావాలి అని కోర్టు మెట్లు ఎక్కుతున్నారో, వారిని విడదీయటానికి లాయర్లు జడ్జులు కూర్చొని ఆ చట్టం ప్రకారం వీరికి హక్కును కల్పిస్తున్నారు, విడిపోయే హక్కు. విడిపోయిన తర్వాత వీరు మనసులో ఎంత మదన పడతారో చెప్పండి. గత దినం వరకు మేము కలిసే ఉన్నాము, గత దినం వరకు మేము ఒకరికి ఒకరు అనుకున్నాము, కానీ ఈరోజు విడిపోయాం, విడాకులు తీసేసుకున్నాం, కోర్టు మాకు విడాకులు మంజూరు చేసింది, ఇప్పుడు కలవటానికి కూడా అవకాశం లేదు. నిన్నటి వరకు మేము ఒకరినొకరు ప్రేమించుకున్నాం, ఈరోజు ఒకరి ముందు ఒకరు నించుంటే చూసుకోలేకపోతున్నాం, బద్ధ శత్రువులు అయిపోయాం.
ప్రియమైన వారలారా, భూమి మీద ఒక బంధం తెగిపోతే మనిషి ఎడల మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. మనసు ఎంత విరిగిపోతుందో చూడండి. మనిషిని మనిషి బాగా అర్థం చేసుకున్నాడు కనుక, బంధం యొక్క విలువ తెలిసింది కనుక, మనిషి బంధం తెగిపోగానే దాని విషయమై చాలా బాధపడుతున్నాడు, దాని విషయమై చాలా రోధిస్తున్నాడు. ఒక్కొక్కరైతే ఆ విచారంతో తనువును కూడా ముగించుకోవాలనుకుంటారు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. వీటన్నిటికంటే గొప్పది దేవునితో ఉన్న బంధం, దేవునితో ఉండే సంబంధం. భార్యాభర్తలు, పిల్లలతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, దేశాల మధ్య సంబంధాలు, ఇవన్నీ దేవుని సంబంధంతో పోల్చి చూసినప్పుడు చాలా చిన్నవి, కొద్ది సంవత్సరాలకు పరిమితమైనవి. ఎవరైనా ఒకరు ముందు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతే ఆ బంధం అక్కడతో తెగిపోతుంది. ప్రియులారా, దేవునితో సంబంధం తెగిపోయినప్పుడు మనిషి ఎందుకు ఇంతలా ఆలోచించలేకపోతున్నాడు? ఆ బంధాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం, యాగం చేసేటువంటి అవకాశం మొదటి కాలం నుండి దేవుడు ఆయా పద్ధతులలో మనుషులకు వివరిస్తున్నాడే, కానీ కొద్దిమంది మాత్రమే దానిని అర్థం చేసుకుంటున్నారు, మహాలోకానికి వెళ్ళగలుగుతున్నారు, ఆ బంధాన్ని కాపాడుకోగలుగుతున్నారు. మిగిలిన వారు మాత్రం లోకంలో అపవాది చూపించిన ఆశలకు బలైపోయిన వారై దేవునితో బంధాన్ని తెగతెంపులు చేసుకొని పాతాళానికి, నిత్య నాశనానికి జారిపోతున్నారు. ప్రియమైన వారులారా, ఒక మంచి మాట దేవుడు రాయించాడు, మనుషులతో మీరు పెట్టుకున్న సంబంధాలు తెగిపోతే ఒకవేళ మీరు పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు, కానీ దేవునితో ఉన్న సంబంధం తెగిపోతే మీరు చాలా బాధపడాలి. సమూయేలు మొదటి గ్రంథం 2:25 ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2:25 ఏమంటున్నాడు చూసారా? నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను. ఒక నరుడు భూమి మీద మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతే దేవుడు విమర్శ చేస్తాడు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరి వలన ఈ నేరం జరిగింది, ఎవరి వలన ఈ తప్పు జరిగింది? నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను. ఒకవేళ ఎవరైనా మనుషుల్లో తండ్రి అయిన దేవునితో విరోధం పెట్టుకుంటే, ఆయన ఎడల తప్పు చేస్తే మనుషులలో ఎవడు విజ్ఞాపన చేయను? ఎవరు మధ్యవర్తిగా ఉంటారు చెప్పండి? దేవునితో సంబంధాన్ని తెంచుకున్న తర్వాత మనిషి ఎంత హాయిగా జీవిస్తున్నాడో ఈ భూమి మీద, అమాయకుడు, తెలియనివాడు. లోకంలో ఏవేవో చిన్న చిన్ని ఆనందాలను తన దగ్గరకు చేర్చుకొని ఆ ఆనందంలో ఒక మత్తులో ఉండిపోయి తండ్రితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నాననే విషయాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు, ఒక మత్తులో జీవిస్తున్నాడు. అందుకే దేహాన్ని విడిచిపెట్టగానే ఈ విషయమంతా మనిషికి అర్థమవుతుంది, కానీ అప్పుడు ప్రయోజనం లేదు. యాగం చేసే అవకాశం దేహాన్ని విడిచిపెడితే లేదు, ఆత్మలకు లేదు, దేవదూతలకు లేదు, సేవకులైన ఆత్మలకు ఉందా? లేదు. మనుషులు దేహాన్ని విడిచిపెడితే ఈ ఆత్మకు ఉంటుందా? ఉండదు. అందుకే దేహంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశం కాపాడుకోవాలి. ఈ బుద్ధి, ఈ జ్ఞానం కొంతమందికి మాత్రమే అనాది కాలం నుంచి ఇప్పటి వరకు ఉంది. వారు మాత్రమే సరైన యాగమును దేవుని కొరకు చేయగలిగారు. మిగిలిన వారందరూ దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయారు. ఇన్ని పద్ధతులు దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు చూడండి, కానీ వారు ఆ యాగాన్ని చేయలేకపోయారు. ఆ యాగము ద్వారా దేవునికి మరల అనుసంధానం కాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలును గురించి చెబుతున్నటువంటి మంచి మాటలు మీకు చూపిస్తాను. బలిపీఠం విషయంలో, బలుల విషయంలో, యాగం విషయంలో, అర్పణ విషయంలో దేవుడు తన మనసు విరిచేసుకుని పలుకుతున్నటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇశ్రాయేలీలు దేవునికి విలువనివ్వకపోవటం వలన, ఆయన మాట పట్టించుకోకపోవటం వలన, సరైన పద్ధతిలో యాగం చేయలేకపోవటం వలన దేవుడు ఎలాంటి నిర్ణయానికి వచ్చాడో ఒక్కసారి మీరు చూడండి. బైబిల్లో విలాపవాక్యములు 2:6-7 జాగ్రత్తగా చూడండి.
విలాపవాక్యములు 2:6-7. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు అని వ్రాయబడింది. ఒకడు తోటను కొట్టివేయినట్లు నిర్ణయించుకుని, ఈ తోటను నేను కొట్టేయాలి, ఏపుగా పెరిగినటువంటి చెట్లన్నిటినీ కొట్టి ఈ నేలంతటిని నేను చదును చేయాలి అని ఒకవేళ యజమాని అనుకుంటే ఆ తోట అంతటిని ఎలా కొట్టేస్తాడో, నరికేస్తాడో, దానిని చదును చేసేస్తాడో, అలాగే దేవుడు కూడా పెంచిన, బాగా ఏపుగా పెరిగిన ఈ ఇశ్రాయేలీయులలో ఉన్న ఈ యాగమును కొట్టేయాలనుకుంటున్నాడు. చూడండి ఏమని రాయబడిందో, ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు, తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు, యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు. అప్పటి వరకు ఉన్న విశ్రాంతి దినం, అప్పటి వరకు ఉన్న బలిపీఠం, అప్పటి వరకు ఉన్న ఎన్నో బలులు, అప్పటికి వరకు ఉన్న యాజకత్వం, అప్పటి వరకు ఉన్న లేవీయులు, అప్పటి వరకు ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క అర్పణలు, యాగములు, వీటన్నిటిని దేవుడు ఎలా మార్చేయబోతున్నాడంటే కొట్టివేస్తున్నాడు, మరువబడేటట్లుగా చేయబోతున్నాడు. ఎందుకంటే వాటి వలన దేవునికి కలుగుతున్న ప్రయోజనం, మనుషులకు కలుగుతున్న ప్రయోజనం శూన్యం. మేకను ఏపుగా పెంచి సంవత్సరం పాటు మేకను తీసుకుని వెళ్ళి దేవునికి బలిచ్చేస్తే దేవుడు సంతోషిస్తాడనుకుంటున్నారా? మన దగ్గరున్న ధనంతో ఒక కోడిని తీసుకుని వెళ్ళి దేవునికి బలి ఇచ్చేసి ఆ కోడిని దేవునికి ఇచ్చేస్తే దేవుడు సంతోషిస్తాడనుకుంటున్నారా? దేవుడేమైనా మాంసం తింటాడనుకుంటున్నారా, రక్తం తాగుతాడనుకుంటున్నారా? ఎందుకు ఇమ్మన్నాడు బలిని? నీవు ఇప్పటి వరకు కలిగి ఉన్న పాత జీవితాన్ని, రోత జీవితాన్ని నీవు వదిలివేయాలి, విడిచిపెట్టాలి. బలితో మనిషి యొక్క మార్పును దేవుడు ముడిపెట్టాడు. భూమి మీద ఉన్న పరిశుద్ధ జీవుల, పవిత్ర జీవుల బలితో దేవుడు మనిషి యొక్క మార్పును ముడిపెట్టాడు. అమాయకంగా ఎదిగినటువంటి ఒక మేక నా పాపముల కొరకు బలైపోతుందే, దానికి ఏమీ తెలియదు, అది పాపం చేయలేదు, కానీ ఒక కోడె నా కొరకు బలైపోతుందే, దాని పేక నేను కోసేస్తున్నానే. ఒక పక్షిని దేవునికి బలి ఇవ్వటం కోసం నా కొరకు, నా పాపముల నిమిత్తం దానిని చంపేస్తున్నానే. బలిపీఠము దగ్గరకు రాగానే ప్రతి మనిషి మేక వధింపబడుతున్నప్పుడు, ఎడ్లు వధింపబడుతున్నప్పుడు, పక్షులు వధింపబడుతున్నప్పుడు ఈ విధమైన ఆలోచన కలిగి ఉండటానికి దేవుడు ఇశ్రాయేలీయులలో ఆ పద్ధతి ప్రవేశపెట్టాడు. అదే ఇప్పటికీ లోకంలో చాలామంది వెంబడిస్తున్నారు, దానినే వెంబడిస్తున్నారు. కానీ అందులో ఉన్న లోతును, అందులో ఉన్న పరమార్థాన్ని మనిషి గ్రహించలేకపోయాడు. ఆ మేక బలవుతున్నప్పుడు ఆ మేకను బలిస్తున్నవాడు దగ్గరుండి చూడాలి, దగ్గరుండి చూడాలి. ఆ మేక మెడ నుండి కారుతున్న రక్తం, ఆ మేక వదులుతున్న ప్రాణం, విలవిలా కొట్టుకుంటున్న వైనం, అది చూచిన ఆ బలిస్తున్న మనిషి అక్కడితో మారిపోవాలి. నేను పాపం చేసినందుకు, నేను దేవునితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నందుకు ఈ బలిని నేను ఇచ్చాను గనక, ఈ బలిని ఇచ్చిన నేను, ఈ బలిని చూస్తున్న నేను, ఇక మీదట నేను ఆ తప్పు చేయకూడదు, గతంలో చేసిన తప్పులు నేను చేయకూడదు అని మార్పు నొందిన వాడై, పశ్చాత్తాపడిన వాడై, మనసు పొడువుబడిన వాడై అక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. అదండి బలిలో ఉన్న పరమార్థం, అదండి యాగంలో ఉన్న పరమార్థం. దీనిని మనిషి తెలుసుకోలేదండి. ఇశ్రాయేలీయులు అందరూ ఎలా మారిపోయారో తెలుసా? దేవునికి ఏటా ఒక మేక ఇచ్చేయాలి కనుక ఒక మేకను సిద్ధం చేయండి రా, మటన్ వండుకుందాం ఈరోజు, దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి కట్ చేసేయండి తెప్పేక, ఈరోజు మనకు మటనే, యాజకుడికి ఒక 2 కేజీలు ఇచ్చేయండి, మిగతా కేజీలన్నీ మన ఇంటికి తీసుకొచ్చేయండి. ఇలా మారిపోయింది మైండ్, మనసంతా ఇలా మారిపోయింది. పిల్లలకి ఏం చెబుతున్నారు? వాడు వెనక చిన్న చిన్న పిల్లకాయలు వస్తారు. ఈ పిల్లలకి ఏం చెబుతున్నారు? నాన్న ఎందుకు మేకను తీసుకుని వెళ్తున్నాం, ఈరోజు మనం మటన్ వండుకోవాలమ్మా, అందుకే మేకను తీసుకుని వెళ్తున్నాం. అప్పుడు చిన్నారులకి ఏమర్థమవుతుంది? మటన్ వండుకోవాలంటే మేకను బలి ఇవ్వాలన్నమాట దేవునికి. ఇంకా కొద్దో కాస్తో కూస్తో జ్ఞానం ఉన్నవాడైతే ఏం చెబుతాడు? ఏటేటా దేవునికి మనం బలి చేయలేం, ఎందుకంటే ఇశ్రాయేలీయులకు దేవుడు రాయించేశాడు ధర్మశాస్త్రంలో, ఆయనకు మటన్ అంటే ఇష్టమో ఏంటో.
కోడిలంటే ఇష్టమో ఏంటో, పక్షులంటే ఇష్టమో ఏంటో, ఏటేటా మన పూర్వీకుల దగ్గర నుంచి ఇదేనమ్మా ఆచారం అంతా, అందుకే ఇచ్చేస్తున్నానమ్మా. అంతేగాని చిన్నారులకు, తన బంధువులకు, తన తోటి ఉన్నవారికి అసలు తనకు తాను ఏమని చెప్పుకోవాలి? మనిషిలో మార్పు కొరకు దేవుడు యాగం అనే పద్ధతిని ప్రవేశపెట్టాడమ్మా. అది ప్రాణం వదులుతున్నప్పుడు మనమందరం కల్లారా చూడాలమ్మా. మనం ఎలాగూ ప్రాణం పెట్టలేము గనుక, మన ప్రాణం పెడితే ఆత్మలుగా వెళ్ళిపోతాం గనుక, యాగము చేసి దేవుని సమాధానపరచుకోలేము గనక దేవుడు ఒక మంచి పద్ధతిని మనకి ఇచ్చాడమ్మా అని ఎవ్వడూ చెప్పలేకపోయాడు. ఇలా చెప్పినందుకు నీతిమంతులను, ప్రవక్తలను, పరిశుద్ధులను అందరిని చంపేస్తున్నారు. ఇలా చెప్పినందుకు, ఇలా చెప్పొద్దంటున్నారు. అందుకు దేవుడు ఎలా మారిపోయాడో చూడండి. విలాపవాక్యములు ఆ పుస్తకానికి ఉన్న పేరే అది. విలాపం అంటే ఏడ్పు, రోదన. పరలోకంలోని దేవునికి వేదన, రోదన. మిగిల్చింది ఎవరు, పుట్టించింది ఎవరు? వీరే యాగము చేయవలసిన మనుష్యులు, అవకాశాన్ని కోల్పోతున్న మనుష్యులు, పాతాళానికి జారిపోతున్న మనుష్యులు. ఒకవైపు అపవాది వీరి పిచ్చితనాన్ని, వీరి మూర్ఖత్వాన్ని చూసి హాయిగా నవ్వుకుంటున్నాడు. అవకాశం వచ్చిన మనుష్యులు ఎలా మారిపోయారో చూడు. అవకాశం లేని నేను పాతాళానికి జారిపోయాను, నన్ను నాకే కనుక దేవుడు ఈ అవకాశం ఇస్తే నేనే మంచి యాగం చేద్దును అనుకుంటున్నాడు ఆ దుష్టుడు. కానీ వాడికి అవకాశం లేదు, వాడు నరహంతకుడు గనుక. కానీ వాడికి కూడా చులకనైపోయారు ఈరోజు. అవకాశం ఉన్నవారు దీనిని పోగొట్టుకుంటున్నారా? చూడండి దేవుడు ఏమంటున్నాడు. చూడండి 6వ వచనం 2వ భాగంలో విలాపవాక్యములు 2వ అధ్యాయం. కోపావేశుడై రాజును, యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ఇశ్రాయేలుకు నియమించిన రాజు ఏం చేస్తున్నాడు? రాజు, ప్రజలందరికీ ఈ బోధ చేయవలసిన రాజు ఏం చేస్తున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? అతడు కూడా 2 గొర్రెలు తీసుకొచ్చి బలేసేసి వెళ్ళిపోతున్నాడా? అందుకే దేవుడు కోపావేశుడై రాజును, యాజకత్వం చేస్తున్న యాజకులను త్రోసివేసి ఉన్నాడు. ప్రభువు తన బలిపీఠము వేడనాడెను. ఏమని రాయబడింది చూడండి, 1000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటిది. ఇంకా పాత నిబంధనలోనే ఉంచాను మిమ్మల్ని. 4వ రోజు పాఠంలోనికి మనం ఇంకా వెళ్ళలేదు. పరిపూర్ణతలోనికి తీసుకుని వెళుతున్నాను మిమ్మల్ని. ఈ మధ్యలోనే దేవుడు ఏం చేశాడో తెలుసా? బలిపీఠమును ప్రభువు విడనాడెను. అర్థమైందా? బలిపీఠం వెనుక ఉన్న రహస్యాలు అర్థమవుతున్నాయా? చర్చిలోనికి వెళ్ళగానే, నా చిన్ననాడు చర్చిలోనికి వెళ్ళగానే ఒక కీర్తన పాడటానికో, లేక నాకు తెలిసిన మాటలు చెప్పడానికో అక్కడ కట్టినటువంటి చిన్న స్టేజ్ దగ్గరికి వెళ్ళేవాడిని. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఏమనేవారో తెలుసా? బలిపీఠం నువ్వు తొక్కకూడదు అనేవారు. బలిపీఠం నువ్వు ఎక్కకూడదు. మరి ఎవరు ఎక్కాలి? నేనే ఎక్కాలనేవారు. ఏంటి ఇక్కడో బలిపీఠం ఉందా? అదొక చిన్న చర్చ్, తాటి ఆకులతో కట్టినటువంటి చిన్న చర్చ్. లోపల ఒక స్టెప్ కట్టారు సిమెంట్తో. ఆ స్టెప్ ఏంటంట? బలిపీఠం. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ చర్చికి వెళ్తే అక్కడో బలిపీఠం. అక్కడ నించుని చెబుతారట అయ్యగారు. ఆ తర్వాత ఇంకాస్త పెద్ద చర్చికి వెళ్తే అక్కడో పెద్ద బలిపీఠం. అక్కడ నించుని చెబుతారట అయ్యగారు. ఇవన్నీ బలిపీఠములా? అయితే విలాపవాక్యములు 2వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చదవండి. ఏమంటున్నాడు ఆయన? ప్రభువు తన బలిపీఠమును విడనాడెను. ప్రభువు తన బలిపీఠమును విడనాడెను. ప్రభువు విడనాడితే నీవేం చేస్తున్నావు అక్కడ? బలిపీఠము యొక్క చరిత్ర అయిపోయింది. మట్టితో ప్రారంభమైన బలిపీఠము యొక్క చరిత్ర, తుమ్మకర్రతో మరలా చలనము కలిగిన బలిపీఠము యొక్క చరిత్ర ముగిసిపోయింది. విలాపవాక్యములతో ముగిసిపోయింది. పాత నిబంధనలతో ముగిసిపోయింది. మధ్యలో ఆయన ప్రవేశపెట్టిన ఈ బలిపీఠమును మధ్యలో మరలా తీసేస్తున్నాడు ఆయన. ఎందుకంటే మరలా మనుషులపై ఆయన దృష్టి పెట్టాడు. వీరిని ఎలాగైనా నేను పరలోకానికి తీసుకుని రావాలి, వీరికి ఎలాగైనా యాగములో ఉన్న పరమార్థాన్ని నేను తెలియచేయాలి అనుకుంటున్నాడు దేవుడు. అందుకే ఈ నిర్ణయాలన్నీ, అందుకే ఈ మార్పులన్నీ. అందుకే ఒకవైపు మనిషి దీనిని పట్టించుకుపోయినప్పుడు ఆ మనిషిని సంహరిస్తున్న దేవుడు మరలా నీతిమంతుడు కాపాడే యత్నంలో ఆయన మార్పులు చేస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు? ప్రభు తన బలిపీఠమును విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను, దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించాను. ఇదంతా ఎవరి వలన అంటే,
ఆనాటి ఇస్రాయేలీయుల వలన. ఎవరికైతే దేవుడు ఈ మహా అవకాశమును కల్పించాడో వారు దీనిని పట్టించుకోకపోవడం వలన, యాగము సరిగ్గా చేసి దేవునితో అనుసంధానం కాలేకపోవటం వలన ఇక ఎందుకిది అంటున్నాడు దేవుడు. ఈ బలిపీఠం ఎందుకు, ఈ పరిశుద్ధ స్థలం ఎందుకు కొట్టేద్దాం అంటున్నాడు. ఈ రాజు ఎందుకు, యాజకుడు ఎందుకు తీసేద్దాం తోసేద్దాం అంటున్నాడు దేవుడు. ఇవన్నీ చేసేవి సాతాను కాదు, పరలోకమందున్న దేవుడు ప్రభువు. ప్రభువు చూద్దాం, మరొక మాట చూపిస్తారు మీకు చూడండి. యెషయా గ్రంథము, ఆయన మనసు చూడాలి మీరు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, అపవాది కాదు, భూమి మీద నరమాత్రుడు కాదు. మీరు మొట్టమొదటి రోజు ప్రారంభపు అంశముగా నేర్చుకున్న ఆ వ్యక్తిత్వం ఆది అంతము లేనివాడు చెబుతున్నాడు చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెందుకు, నాకేలా, మీరు తినాలని మీరు తీసుకొస్తున్నారు బలిని. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. నేను ప్రవేశపెట్టిన దానిని మరలా తిరిగి నాకు ఎలా చూపిస్తున్నారో తెలుసా, అది పనికి మాలిన దానిగా మీరు తయారు చేశారు, దాని వలన ప్రయోజనం ఏమీ లేదన్నట్టుగా మీరు మార్చేశారు. మాంసం కొట్టులో కోడిని కోసేవాడికి, బలిపీఠం దగ్గర కోడిని కోసే యాజకుడికి తేడా లేదన్నమాట. అక్కడైతే మనం పైకం ఇచ్చి ఆ మాంసం తెచ్చుకుంటాం, ఇక్కడైతే మనమే తీసుకుని వెళ్ళి మాంసం తెచ్చుకుంటాం. అవును, అందుకే దేవుడు ఎలాంటి మాటలు పలుకుతున్నాడో చూడండి. మీకు మాంసం కావాలంటే మాంసం షాప్కి వెళ్ళండి, దేవుని పేరిట ఒక బలినిచ్చి ఆ మాంసం తెచ్చుకొని ఏదో నీతిమంతులుగా చూపించుకోవటానికి నో. దేవునితో గేమ్స్ ఆడొద్దు, దేవునితో ఆటలాడొద్దు. దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళు బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. ఏనాడు పలకబడిన మాట ఇది? యెషయా గ్రంథము సుమారు 3000 సంవత్సరాలు అయిపోయింది. 3000 సంవత్సరాల క్రితం పలుకుబడిన మాట ఇది. యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త పలుకుతున్న మాట చూసారా. ఆయనకు వీటన్నిటిలో సంతోషం లేదు. క్రింది మాట, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము, పుట్టించు ధూపార్పణము, దానిడికను తేకుడి. అమావాస్య, విశ్రాంతి దినమును, సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగియున్నానంటున్నాడు చూడండి. ఇది మన దేవుని మనస్సు, ఇది మన తండ్రి మనస్సు, సర్వలోక దేవుని మనస్సు ఇదే. ఆయన ఏదో దొరుకుతుంది కదా మాంసం, ఏదో నేను చెప్పాను కదా విధి విధానాలు, ఏదో నా పిల్లలే కదా అని అడ్జస్ట్ అయిపోయేవాడు కాదు. ధర్మం అంటే ధర్మమే, సత్యం అంటే సత్యమే, వాక్యం అంటే వాక్యమే. వ్రాయబడినటువంటి దానిలో పొల్లు సున్నా కూడా తప్పిపోకూడదు. కోటి మంది పోతున్నారు ప్రభు పాతాళానికి నీవు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, పొమ్మంటావా అంటే పో అంటాడు దేవుడు. మన నాయకులు అనుకోండి, మన ప్రజాప్రతినిధులు అనుకోండి, కోటి మంది ఏది చెబితే అదే నిజం, కోటి మంది దేనికి ఓటేస్తే అదే నిజం, అబద్ధానికి ఓటేస్తే అబద్ధమే నిజం అవుతుంది ఈరోజు. ఎందుకంటే ఎవరున్నారు, కోటి మంది ఉన్నారు ప్రజాబలం. కానీ దేవునికి ప్రజాబలం అక్కర్లేదు, దేవునికి సంఖ్యాబలం అక్కర్లేదు. ఒక్కడే వస్తున్నాడు ప్రభువా, ఒక్క కుటుంబం రక్షింపబడుతుంది ప్రభువా. ఆనాడు ఆ ఒక్క కుటుంబాన్ని రక్షించండి, మిగిలిన వారందరూ నాశనం అవుతారు ప్రభువా. నాశనం చేయాలి తప్పదు, ధర్మం, నేను విధించినటువంటి న్యాయం అలాగే ఉంటుంది. ఆ న్యాయములోనికి ఎవరైతే అడుగు పెడతారో వారిని రక్షిస్తాను ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే వారిని రక్షిస్తాను, ఎలాంటి పద్ధతి ద్వారానైనా సరే వారిని రక్షిస్తాను. ఎందుకంటే ఎంతమంది దేవునిని విడిచిపెట్టినా ఒక్కడు నా కోసం బ్రతుకుతున్నాడే, మరి ఆ ఒక్కడిని కాపాడొద్దా? నేను దేవదూతలను పంపి ఆ ఒక్కడిని కాపాడుకుంటాను నేను. మరి ఎంతమంది పోతున్నారు ప్రభువా? వదిలేస్తానంటాడు దేవుడు. అదండి తండ్రి అయిన దేవుని మనసు.
యాగము సరిగ్గా చేయలేకపోతున్నారు ఇశ్రాయేలీయులు. వారు తమ స్వార్థం కొరకు యాగమును మలచుకున్నారు, తమ కడుపులు నింపుకోవటానికి యాగమును నిర్వీర్యం చేసేశారు. అలాంటి పరిస్థితులలో తండ్రి ఇలాంటి నిర్ణయానికి వచ్చేశాడు, ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని ఇలాంటి బలుడు అంటున్నాడు దేవుడు. నాకు అక్కరలేదు, వీటన్నిటిని రద్దు చేసేస్తున్నాను అని అంటున్నాడు చూడండి దేవుడు. రద్దు చేసేస్తున్నాను అంటున్నాడు ఆయన. మరో మాట చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మరో చక్కని మాట, తండ్రి పలికిన మాట. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, నేను బలిని కోరను. మరి ఏం కోరుకున్నావు ప్రభువా? ఏం కోరుకొని నీవు యాగం ప్రవేశపెట్టావు ప్రభువా? మొట్టమొదట కయీను హేబెలు దగ్గర నీవు ప్రారంభించిన ఈ యాగం ఏం కోరుకొని, నీ మనసులో ఏం కోరుకున్నావు? నువ్వు బలిని కోరుకోలేదా? బలిని కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నావు? మనిషిలో మార్పును కోరుకున్నాను, మనిషిలో పరివర్తన కోరుకున్నాను. నేను బలి ఇచ్చిన మనిషి, దేవునికి అర్పణ ఇచ్చిన మనిషి తరువాత నీతిమంతుడై వెళ్ళగలుగుతున్నాడా? ఈరోజున్న ఈ సమాజంలో ఎవరైనా దేవునికి అర్పణ చేస్తే, ఎవరైనా దేవునికి యాగం చేస్తే ఆ తరువాత వారి జీవితం పూర్తిగా మారిపోయి పరివర్తన చెందినవారుగా ఉంటున్నారా? లేదు. దేవునికి కావలసింది మీ అర్పణ, దేవునికి కావలసింది బలులా, దేవునికి కావలసింది అర్పణ కాదు, సొమ్ము కాదు. దేవునికి మార్పు కావాలి, మనిషిలో పరివర్తన కావాలి, మనిషి పరిశుద్ధుడైపోవాలి, మనిషి తిరిగి ఆయనతో అనుసంధానం అయిపోవాలి, కలిసిపోవాలి, కనెక్ట్ అయిపోవాలి. లేదు, ఈ విషయంలో పొరపాటు చేస్తున్న మనిషి దేవునికి ఏవో కావాలేమో అనుకొని పొరపాటులో ఏవో ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తానే దేవుని కొరకు మారాలని ప్రయత్నం చేయలేకపోతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను బలిని కోరను కానీ మరి ఏం కోరుకుంటాను? కనికరమునే కోరుచున్నాను. నేను బలిని కోరను, కనికరమును కోరుచున్నాను. మిమ్మల్ని కనికరించి మరల నా పిల్లలుగా మార్చుకునే ఆ పద్ధతిని కోరుకుంటున్నాను నేను. మీ ఎడల కనికర పడాలని కోరుకుంటున్నాను నేను. మీరు పశ్చాత్తాప పడితే, మార్పు నందిన జీవితమును మరల నాకు తిరిగి చూపిస్తే మీ ఎడల కనికర పడాలని నేను కోరుకుంటున్నాను. కానీ మీరేమో బలి ఇచ్చి వెళ్ళిపోతున్నారు, కనికరమును మీరు తెచ్చుకోవటం లేదు, కనికరమును మీరు సంపాదించుకోవటం లేదు. కానీ దేవుడైతే ఆయన బలిని కోరడు, కనికరమును కోరుచున్నాడు. తర్వాత చెబుతున్నాడు చూడండి, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. పరలోకమందున్న తండ్రి మనస్సు గనుక, ఆ మనసులో ఉన్న మాటలు గనుక ఈ మాటలు మీకు ప్రకటింపబడుతున్నప్పుడు మీరందరూ తప్పకుండా వీటిలో ఉన్న లోతు గ్రహించాలి. క్రీస్తు రక్షణ యాగము మొదటిరోజు ఇంకా ప్రారంభింపబడక మునుపు చాలామంది మదిలో ఉన్న ఆలోచన ఏంటంటే, క్రీస్తు రక్షణ యాగమా? అయితే ఇక్కడ ఏమైనా ఒక పెద్ద మండపం కడతారా? అయితే ఇక్కడికి ఏమైనా నూనెలు, క్రొవ్వులు, జంతువులు, పక్షులు తీసుకుని వచ్చి మహాయాగం చేస్తారా? కట్టెలు ఇవన్నీ తీసుకుని వచ్చి అగ్ని రాసి పెడతారా? 4 రోజుల పాటు ఈ మంట అలాగే ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలతో ఉన్నారు అందరూ. ఇప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము ఆయనకిష్టం. ఇప్పుడు నేను ఏం చేయాలి? మండపం కట్టి దేవునికి దహన బలి చేయాలా? దేవుని జ్ఞానమును మనుషుల్లోనికి విడిచిపెట్టి మనుషుల మార్పును కోరుకుంటూ దేవునికి యాగం చేయాలా? ఆయనకిష్టమైనదే నేను చేయాలి. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ప్రియులారా, ఈ సందర్భాలను ఇశ్రాయేలీయులు మరిచిపోయారు. ఇశ్రాయేలీయులు జ్ఞాపకంలోనికి తెచ్చుకోలేకపోయారు. ప్రవక్తలు చెప్పిన మాటలే కదా ఇవన్నీ. ప్రవక్తలు చెప్పిన ఆనాడు వారు మనస్సులో ఈ మాటలను ఉంచుకోలేకపోయారు. వారి జీవితములను మార్చుకోలేకపోయారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇశ్రాయేలీయులందరూ అలాగే ఉన్నారు, దేవుడు మాత్రం వీటన్నిటినీ అసహించుకుంటూనే ఉన్నాడు. మరో మాట చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము
21వ వచనం నుంచి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. జాగ్రత్తగా చదవాలి ఈ మాటలు, ముఖ్యంగా క్రైస్తవులు. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్న మాట ఇది. ఇశ్రాయేలీయులతో ఆయన ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? పండుగలను ఇచ్చింది ఆయనే గనుక, ధర్మశాస్త్రంలో పండుగలను చెయ్యమని ఆయనే వ్రాయించాడు గనుక, దహన బలులను అర్పించమని ఆయనే వ్రాయించాడు గనుక, పాప పరిహారార్థ బలిడి ఇవ్వమని ఆయనే వ్రాయించాడు గనుక, మరలా తిరిగి ఏమని రాయిస్తున్నాడు? మీ పండుగలను నేను అసహ్యించుకుంటున్నాను, యాజకుడిని త్రోసేస్తున్నాను, దహన బలుడు నాకొద్దు, నాకు వ్యక్తసమైంది అని దేవుడు మరలా చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులకు చెప్పాడు గనక వారు అందులో విఫలమయ్యారు గనక మరలా దేవుడు ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు. క్రైస్తవులకు దేవుడు ఎప్పుడైనా పండుగలు చేయమని చెప్పాడా? క్రైస్తవులకు దేవుడు ఏనాడైనా బలులెమ్మని చెప్పాడా? ఇశ్రాయేలీయులకు ముందటి కాలంలో నిర్గమకాండము, లేవీయకాండము ఆ అధ్యాయాలలో వ్రాయబడి అప్పటికే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు వారికి చేయమని విధించాడు గనక వారు చేస్తున్నారు. చేస్తున్న క్రమం దేవునికి నచ్చలేదు గనక దేవుడు వాటిని ముగించేశాడు. కానీ క్రైస్తవులకు ఏనాడు దేవుడు చెప్పలేదు, క్రీస్తు పుట్టిన ఆ రోజును క్రిస్మస్గా చేయండి, క్రీస్తు సిలువ వేయబడిన రోజును ఏదో ఒక రోజును మీరు నిర్ణయించుకుని గుడ్ ఫ్రైడేగా చేయండి, ఆ తర్వాత 3 దినములకు సరిగ్గా క్రీస్తు లేచిన దినము అని మీరు ఈస్టర్ అని పెట్టి దానిని మీరు ఆచరించండి, దానికి ముందు 40 దినాలు లెంట్ డేస్ అని పాటించండి, దేవుడు ఏనాడైనా క్రైస్తవులకు వ్రాయించాడా? కానీ చేస్తున్నారు. చేయడంలో తప్పు ఉందండి, చేయడంలో తప్పు ఉందా? మేమేం తప్పు చేయటం లేదే. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకొని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈస్టర్ అంటే క్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటున్నారు కదా. మరి ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇశ్రాయేలీయులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? పండుగ పేరిట వారు కూడా దేవునికి ఆరాధన చేస్తున్నా ఉంటూనే పండుగ జరిగిస్తున్నారు. కానీ ఆ పండుగను దేవుడు ఎందుకు వద్దంటున్నాడు? మరి అది దేవుని పేరిటే, దెయ్యపు పండుగ ఏమీ కాదది. విశ్రాంతి దినమును దేవుని కొరకే వారు ఆచరిస్తున్నట్టుగా ఉంది బైబిల్లో. కానీ విశ్రాంతి దినమును ఆయన ఎందుకు అసహ్యించుకుంటున్నాడు? గొర్రెలను కోళ్లను దేవునికే ఇస్తున్నట్టుగా వ్రాయబడింది, కానీ ఎందుకు ఆయన అసహ్యించుకుంటున్నాడు? అవి క్రమమైన పద్ధతిలో లేవు, వాటిలో మనిషి యొక్క మార్పు లేదు అని దేవుని ఉద్దేశ్యం. వాటిని దేవుడు రద్దు చేస్తున్నాడు. మరి దేవుడు చెప్పకుండా నేటి క్రైస్తవులు వారు పెట్టుకున్న పద్ధతులలో ఎందుకు వెళుతున్నారు చెప్పండి? వారు నిర్ణయించుకున్న రోజులను ఎందుకు ఆచరిస్తున్నారు చెప్పండి? దేవుడు చెయ్యమన్న వాటినే మరలా ఆయన నిబంధన మారుస్తూ ఏమంటున్నాడు తెలుసా? పండుగలను రద్దు చేస్తానంటున్నాడు దేవుడు. పండుగలను రద్దు చేస్తాను. ఏమంటే మీరు నిజంగా చెప్పండి, ఏం చేసినా దేవునికి ఎందుకు చేయాలి? మరలా దేవునితో అనుసంధానం కావటానికి చేయాలి. మీరు ఏం చేసినా సరే, మీరు భక్తి జీవితంలో ఏం చేసినా, మాట మాట్లాడినా, కీర్తన పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, వాక్యం విన్నా, దేవునికి ఏదైనా ఇచ్చినా ఎందుకొరకు చేయాలి చెప్పండి? మరలా దేవునితో సంబంధాన్ని కొనసాగించుకోవటానికే కదా, లేక సంఘంలో సభ్యత్వాన్ని కాపాడుకోవటానిక, లేక క్రైస్తవులను పిలిపించుకోవటానిక, లేక ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో అని మనం కూడా చేయటానిక కాదు. కాదు, అందుకే ముందు మీ తండ్రి మనసు తెలుసుకోండి. ఆయనతో అనుసంధానం అవ్వాలంటే నేనేం చేయాలి? పండుగలు చేయాలా, లేక అర్పణలు ఇవ్వాలా, ఏం చేయాలి? నేను నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక మీదట ఈ 4 రోజులు యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దేవునితో అనుసంధానం అవ్వటానికి వారికి పూర్తి వివరం తెలియాలి. వారు దేవునితో సంబంధాన్ని కొనసాగించేవారుగా మారి వెళ్ళాలి ఇక్కడి నుంచి. అది నా లక్ష్యం. ఇశ్రాయేలీయులకు దేవుడు పండుగలు ఆచరించమని చెప్పాడు అంతకుముందు, కానీ ఆ పండుగ వలన ప్రయోజనం లేదు. దేవుని పేరిట జరుగుతున్న పండుగ వలన దేవునికి ప్రయోజనం లేదు, మనిషి అంతకంటే రక్షింపబడటం లేదు. అందుకే ఏమంటున్నాడు చూడండి ఆయన, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం,
మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనలు నేను ఆగ్రహింపనులను, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్దనుడు తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. మనిషిలో మార్పు లేనప్పుడు ఏం చేసినా దేవునికి నచ్చదు. మనిషి దేవునితో తిరిగి కట్టబడటంలో విఫలమైపోయినప్పుడు దేవునికి ఏం చేసినా దేవుడు దానిని స్వీకరించడు. ప్రియులారా, అందుకే దేవునికి ఏం కావాలో ముందు తెలుసుకోండి. ఆయన మిమ్మును బట్టి పరలోకంలో ఎటువంటి ఉద్దేశంతో ఉన్నాడో మొట్టమొదట మీరు తెలుసుకోవాలి. ఆయన మనసులో ఉన్నది తెలుసుకోవటం చాలా కష్టం, కానీ ఆయన నిర్ణయిస్తే ఆయన అనుగ్రహించిన ప్రజలకు ఆయన ఉచితముగా దానిని అనుగ్రహిస్తాడు. ఇదే సంగతిని లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళి వెతికినా ఇది మీకు దొరకదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఇది దొరకదు. పెద్ద పెద్ద సినిమా థియేటర్స్లో ఈ జ్ఞానం మీకు దొరకదు. లోకంలో ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి ఇలా మాట్లాడమంటే మీకు ఈ మాటలు వారు వినిపించలేరు. లోకంలో ఇంకెక్కడ దొరకదు మీకు. ఆయన అనుకుంటాడు, ఆయన ప్రణాళికలో కొన్ని రోజులు నిర్ణయిస్తాడు. ఆ రోజులలో ఎవరు కూర్చోవాలో ఆయన ముందుగా నిర్ణయంలో తీసుకుంటాడు. అప్పుడు మాత్రమే వారికి వినిపింపబడుతుంది, ఆ తర్వాత వారికి అవకాశం ఉండదు. దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన ప్రతిదానిని దాని వలన ప్రయోజనం కలుగుకపోవుటను చూచి రద్దు చేసేస్తున్నాడు. చూడండి, పండుగ రద్దు చేశాడు, బలిని రద్దు చేశాడు, వారు చేస్తున్న ప్రతి కార్యక్రమమును నీచముగా ఎంచుకుంటున్నాడు. చూడండి, ఇలాంటి పరిస్థితులలో ప్రవక్తలందరినీ పంపించినా, జ్ఞానులను పంపించినా, లిఖితంగా వారి మధ్యలో ఉంచినా వారి మనస్సు మారకపోతే పరలోకంలో దేవుడు ఎంత వేదన చెందుతాడు చెప్పండి. ఆ వేదననంతా పక్కనున్నటువంటి దేవుని వాక్యం చూస్తున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. సృష్టి ఆరంభమున కలుగు చేయబడిన యేసుక్రీస్తు అనాది కాలము నుండి ఏం జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. దేవుని యొద్ద ఉన్నాడు కదా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవునిలో జరుగుతున్న ప్రతి హావభావాలను, దేవుడు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని, దేవునికి కావలసినదేదో దానిని పరిపూర్ణంగా ప్రక్కనున్న దేవుని వాక్యం తెలుసుకుంటున్నాడు. ఆయన యొద్ద నేర్చుకుంటున్నాడు. ఆయన దైవత్వాన్ని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు. ఆయన దేవుడైపోయాడు. అందుకే అప్పుడు యేసుక్రీస్తు పలుకుతున్నాడు దేవుని దగ్గర, తండ్రి కాలం పరిపూర్ణమైపోయింది, కాలం ఆసన్నమైపోయింది. హేబెలు కాలం నుండి ఇశ్రాయేలు కాలం వరకు ఎన్నో మార్పులు చేర్పులు తీసుకుని వచ్చావు, కానీ చాలా తక్కువ మంది మనుషులు పరలోకానికి వచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మిగిలిన వారందరూ కోటానుకోట్లుగా దేవునికి ఏదో పండుగ చేయాలని, దేవునికి ఏదో అమావాస్య చేయాలని, దేవునికి ఏదో విశ్రాంతి దినం చేయాలని, దేవునికి ఏదో ఒక బలిని ఇవ్వాలని అనుకుంటున్నారే తప్ప వారందరూ అపవాది మార్గంలోనే, అపవాదికి పిల్లలుగానే ఉన్నారు. కాలం పరిపూర్ణమైపోయింది, నన్ను పంపించవా లోకంలోనికి. దేవుని వాక్యము శరీరాన్ని ధరించుకొని లోకం మధ్య జీవించే అవకాశాన్ని కల్పించవా అని దేవుణ్ణి ఈ వాక్యం అడుగుతున్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ వాక్యం. అప్పుడు ఈ వాక్యానికి అవకాశం ఇవ్వబడింది, అదే వ్రాయబడింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భాన యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా? అప్పటికే దేవుని మనసు చాలా ఘోరంగా ఉంది, అప్పటికి దేవుడు చాలా మదనంతో ఉన్నాడు. ఒక్క ఇశ్రాయేలుడు బ్రతికే అవకాశం లేదు. ఇశ్రాయేలుల ద్వారా లోకం బ్రతకాలి, కానీ ఇశ్రాయేలీలే బ్రతకటం లేదు. లేవీయుల ద్వారా ఇశ్రాయేలులు బ్రతకాలి, కానీ లేవీయులే బ్రతకటం లేదు. రాజు వలన ఇశ్రాయేలులందరూ కాపాడబడాలి, కానీ రాజే సరిగ్గా లేడు. ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి? మనుషులందరూ ఇలాగే నాశనం అయిపోవాలా? యాగం అంటే వారికి అర్థం కాలేదు. నాతో తిరిగి సంబంధాన్ని నెలకొల్పుకోవటం వారికి అర్థం కావటం లేదు. వారి కడుపు వారికి దేవుడైపోయింది. వారి సుఖ సంతోషాలే వారికి ముఖ్యం. పరలోకానికి చేరాలని కనీసపు ఆలోచన వారికి లేదు. దైనందిన జీవితంలో చాలా రద్దీ అయిపోయారు వారు, బిజీ అయిపోయారు వారు.
దేవుని మాట వినే అవకాశం వారికి లేకుండా పోయింది. వారు అవకాశం ఇవ్వటం లేదు. వారి జీవిత కాలంలో ఎన్నో గంటలు, ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు వారు జీవిస్తున్న ఒక్క క్షణం దేవుని కొరకు ఆగి వినలేకపోతున్నారు వారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కడు కూడా బ్రతకడే. అప్పుడే నేడు దేవుని వాక్యం భూమి మీదకి వెళ్ళాలనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో భూమి మీదకి వెళ్ళాలనుకున్నాడండి. కన్య అయిన మరియ, దయాప్రాప్తురాలైన మరియ ఆమెను కనుగొన్నాడు దేవుడు. యూదులలో ఉన్న ఈ మరియ గర్భంలోనికి పరిశుద్ధాత్మ వలన నీవు వెళ్ళాలి, దేవుని వాక్యముగా నీవు వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఈ దేవుని వాక్యం భూమి మీద అడుగుపెట్టింది. మనుష్యులకు అప్పటి వరకు ప్రవక్తలు, నీతిమంతులు, యాజకులు, జ్ఞానులైన వారు చెప్పిన విషయముల కంటే దానికి మించిన మహాజ్ఞానమును చెప్పటానికి ఆ వాక్యం భూమి మీద అడుగుపెట్టింది. అవును, అప్పటి వరకు ప్రవక్తలైతే వారికి కలిగిన దర్శనములో చూచి, దర్శనములో విని వ్రాసారు, పలికారు, నేర్పించారు. కానీ యేసయితే దేవుని వాక్యముగా ఆది నుండి తండ్రి యొద్ద ఉన్నవాడు గనక, తండ్రి యొద్ద పూర్తిగా నేర్చుకున్నవాడు గనక భూమి మీదకి వచ్చి ఆయన పలుకుతున్నాడు. చూడండి, ఆయన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఈ యాగమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి అప్పటి వరకు ప్రవక్తలు, నీతిమంతులు, జ్ఞానులు ఇశ్రాయేలీయుల మధ్య ఏమని చెప్పారు? నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకులోనగును అని చెప్పారు. నరహత్య చేయకండి, నరహత్య చేస్తే మీరు విమర్శకులోనవుతారు, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు, మీ రక్తం, మీరు చంపిన వాని రక్తం మిమ్మల్ని గురించి మొరపెడుతుంది, విమర్శకులోనవుతారు, తీర్పుకులోనవుతారు అని పూర్వీకులు మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణి, ఆది నుండి దేవుని యొద్ద ఉన్నవాడను, దేవుని వాక్యమును నేను మీతో చెప్పునదేమనగా. అంటే ఇప్పటి వరకు ప్రవక్తలు, ఇప్పటి వరకు జ్ఞానులు, ఇప్పటి వరకు నీతిమంతులు చెప్పని సంగతిని దేవుని వాక్యము భూమి మీద చెప్పటానికి వచ్చాడన్నమాట. హీఈస్ జీసస్ క్రైస్ట్. మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన, తన వెనుక కొంతమందిని తీసుకుని వెళ్ళటానికి రాలేదు ఆయన. పరలోకమందున్న తండ్రి యొద్ద ఉన్న దేవుని వాక్యము శరీరధారిగా భూమి మీదకు వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు వచ్చాడు. ఆయన ఇప్పటి వరకు మీకు చెప్పిన సంగతి ఇది, నేను మీతో చెప్పినదేమనగా. ఒక వ్యక్తి ఎప్పుడు నరహంతకుడవుతాడో తెలుసా? చూడండి, చెబుతున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడాని చెప్పు ప్రతి వాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికులోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా, ఎక్కడికి వచ్చాడు చూడండి, ఆయన సరాసరి యాగము జరిగే స్థలానికి వచ్చేసాడు. ఆయన ఎక్కడైతే ఇశ్రాయేలీయులు, లోకములో ఉన్న మనుషులు, భక్తులైన వారు దేవునికి యాగమును ఇవ్వాలనుకుంటున్నారో ఆ బలిపీఠము దగ్గరకు వచ్చేసాడు. ఆయన విషయాన్ని సరిగ్గా సరాసరి బలిపీఠము దగ్గరికే తీసుకుని వచ్చాడు. ఆయన ఇప్పటి వరకు మీకు మీ పూర్వీకులతో చెప్పబడిన మాట తెలుసు, నరహత్య చేస్తే వాడు విమర్శకులోనవుతాడు. కానీ నేను చెప్పేదేంటో తెలుసా? సహోదరుని చూచి వ్యర్థుడాని పిలిస్తే మీరు మహాసభకులోనవుతారు, ద్రోహి అని చెబితే మీరు విమర్శకులోనవుతారు. మీరు నరహత్య చేసినట్టే, అంటే మీ సహోదరుని మీద మీరు కోపపడితేనే మీరు నరహంతకులైపోతారు అంటున్నాడు ఆయన. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? పరలోకంలో దేవుని యొక్క ఆది నుండి ఉన్నాడు కనుక దేవుడు ఈ మహాజ్ఞానమును ఆయనకు చెప్పాడు. ఈయన ప్రవక్తల దగ్గర, నీతిమంతుల దగ్గర, ధర్మశాస్త్రంలోనూ చూచి నేర్చుకున్నది కాదు, ఇది సరాసరి దేవుని యొద్ద విని నేర్చుకున్నది. ఇది దేవుడు ఏమంటున్నాడన్నమాట యేసుక్రీస్తుతో. మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, నా కుమారుడా, దేవుని వాక్యమా, యేసుక్రీస్తుగా భూమి మీదకి వెళ్ళబోయే నా ప్రథమ సంతానమా? మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, ఒకడిని కత్తితో పొడిస్తేనే నరహత్య అనుకుంటున్నారు. అలా పొడిచిన తర్వాత వీరు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పిస్తున్నారు. కానీ నా మనసు ఏంటో తెలుసా?
ఒక మనిషిని చూచి వ్యర్థుడా అని చెబితేనే వాడు మనసులో నరహతి చేసినట్టు, ఒక వ్యక్తిని చూచి కోపపడితేనే, నిర్నిమిత్తముక కోపపడితేనే అతడు నరహతి చేసినట్టు, ఇక ఈ బలిపీఠం ఎందుకు, ఈ బలులెందుకు అని పరలోకంలో ఉన్న దేవుడు ముందుగానే యేసుక్రీస్తుతో చెప్పేశాడు. ఆ మాటను యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత చెబుతున్నాడు. చూడండి చూడండి ఏమంటున్నాడు ఆయన, చూడండి ఏమంటున్నాడు జాగ్రత్తగా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠము దగ్గరికి వెళ్ళి బలి అర్పిస్తున్నావా, అలా బలి అర్పించే ముందు నీ మనసు మారిందో లేదో జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు యేసుక్రీస్తు. అంతేనా కాదా చెప్పండి. 3 రోజులుగా మీరు వింటున్న మాటలలో ఉన్న పరమార్థాన్ని యేసుక్రీస్తు లోకానికి వచ్చి చెబుతున్నాడా లేదా చూడండి. బలిపీఠమునకు వచ్చి మీరు మీ అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం మీదనే బలిపీఠము ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అంటే బలిపీఠం మీద మనిషి అర్పించే బలి గొప్పదా, అంతకు మునుపు మనిషిలో మార్పు గొప్పదా చెప్పండి. మనిషిలో రావలసిన మార్పే గొప్పదండి. మనిషి దేవుని కొరకు చేయవలసిన యాగము గొప్పదా, ఆ యాగము చేయటానికి ముందు మనిషి మారిపోవటం గొప్పదా చెప్పండి. అదండి యేసుక్రీస్తు చెప్పాడు లోకానికి, అదండి యేసుక్రీస్తు నేర్పించాడు ఈ లోకానికి. మనుషులు అమాయకులండి, మనుషులు పిచ్చివారండి, ఏదో దేవునికి చేయాలనుకుని చేసేస్తున్నారు తప్ప ఏంటండి మీరు చేసేది, ఏంటండి మీరు ఇచ్చేది. మీ మనసు కుళ్ళిపోయి మీ జీవితం పాడైపోయి ఎదుటి వ్యక్తిని చంపాలి అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన మీరు, ఎదుటి వ్యక్తిని నాశనం చేయాలనే ఆలోచన కలిగిన మీరు ఏమిస్తారండి దేవునికి, ఏమిచ్చి మీ దేవునితో మీరు సమాధాన పడతారండి? ప్రయోజనం లేదండి. అందుకే ఏసు అంటున్నాడు, మీ బలిపీఠానికో నమస్కారం, నీ బలికో నమస్కారం. ముందు నీవు నీ బలిని అక్కడ విడిచిపెట్టి, నీ బలిపీఠము ఎదుట నీ అర్పణమును విడిచిపెట్టి యాగమును అక్కడ నువ్వు నిలుపుదల చేసి ముందు జరగాల్సిన యాగాన్ని చూడు. నీ మీద విరోధముగా ఉన్న నీ సహోదరుని యొద్దకు వెళ్ళి నీవు సమాధానపడు. మొదట అతనికి నీవు దేవుని జ్ఞానమును నేర్పించు. అతనిని దేవునిలో నీవు బ్రతికించడానికి ప్రయత్నించు. ఒకవేళ నీవు తప్పు చేస్తే క్షమించమని అడుగు. అతడు తప్పిదం చేస్తే అతనికి సరైన మార్గాన్ని నేర్పించు. నీ సహోదరుని కాపాడే ప్రయత్నం చెయ్యి. నీ సహోదరుని కొరకు నీవు ఆలోచించు. అప్పుడు తరువాత వచ్చి నీ బలినేదో నీవు దేవునికి అర్పించు. దేవునితో సమాధానపడు. దేవుడు ముందుగా కోరుకునే దానిని విడిచిపెట్టి నీవు ఇష్టపడే ఆ బలిపీఠము దగ్గరకు, నీవు కోరుకునే బలి దగ్గరకు నువ్వు వెళ్ళి బలి ఇవ్వటం వలన సంతోషం ఉందా దేవునికి, లాభం కలుగుతుందా నీకు? అదే చెబుతున్నాడు చూడండి యేసుక్రీస్తు. నీవు నీ బలిపీఠము ఎదుట నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో నీవు సమాధానపడు. ఆ తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించు. అంటే యాగం చేయటానికి ముందు యాగము చేసేవారు, యాగంలో పాల్గొనేవారు ఏం చేయాలన్నమాట? పరిశుద్ధులైపోవాలి. వారి మనస్సంతా తెల్లనిదిగా మారిపోవాలి. వారు పరివర్తన చెందాలి. దేవుని కొరకు వారు పశ్చాత్తాపపడి ఇక మీదట వారు చేసినటువంటి కార్యక్రమములు చేయకుండా దేవునిలో కార్యక్రమాలు చేసే గొప్పవారుగా మారి అప్పుడు దేవునికి యాగం ఇవ్వాలి, అప్పుడు దేవునికి బలినివ్వాలి. చూసారా, దేవుని యొద్ద ఉన్న దేవుని వాక్యము సమాజంలో ఈ మాటలు చెబుతున్నాడు. చూడండి ఈ మాటలు చెబుతున్నాడు. మరో మంచి మాట చూడండి, మరో మంచి మాట. యేసుక్రీస్తు లోకంలోనికి రావాలనుకున్నప్పుడు ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడో మీకు చెబుతాను. హెబ్రీ పత్రిక, అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అని రాయబడింది. చూడండి అక్కడ అంటే సందర్భం ఏంటన్నమాట, అప్పటి వరకు ఆయన యొద్ద ఉన్న దేవుని వాక్యం, దేవుని యొద్ద ఉన్న దేవుని వాక్యం, మొదటగా సృష్టింపబడిన దేవుని వాక్యం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా?
ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? అసలు లోకంలోనికి వెళ్ళి నేను పూర్తి చేయవలసిన కార్యక్రమం ఏంటి అని మరలా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి, మీరు జాగ్రత్తగా చదవండి ఆ మాట. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, ఏమని చెబుతున్నాడు చూడండి. సరిగ్గా మీరు చదివిన మాటే, హోషేయ గ్రంథం 6:6 మీరు ఇంతకు మునుపు చదివిన మాటే ఆయన జ్ఞాపకం చేసి, ఇందు నిమిత్తం నేను లోకంలోనికి వెళ్ళాలి. ఆయన ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, మనుషులు నీవు బలి అర్పణ కోరుకున్నావు అనుకుని వాటిని ఇస్తూ వారి మనస్సులు మార్చుకోకుండా నీకు దూరం అయిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కనుక నేను ఎందుకు వెళ్ళాలంటే ఈ లోకంలోనికి బలియు అర్పణయు నీవు కోరలేదు. ఎడ్లు, మేకలు, పక్షులు, ధనము, బంగారము వీటన్నింటినీ నీవు కోరలేదు, బలియు అర్పణయు నీవు కోరలేదు. కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, దేవుని వాక్యముగా ఉన్న దేవుడైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నీవు నాకు దయచేసినది ఏంటో తెలుసా, మరియ గర్భంలో ఒక శరీరం, మరియ గర్భంలో ఒక దేహం. దేవుని వాక్యముగా నేను ఎలా వెళ్ళాలి, ఈ మనుషుల మధ్య ఎలా జీవించాలి, నాకు ఒక శరీరాన్ని ఇవ్వా ప్రభువా తండ్రి అని అడిగితే నీవు వెంటనే నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. అది ఒక పురుషుడిచ్చినది కాదు, యోసేపు వలన మరియకు ఇవ్వబడినది కాదది, యోసేపులో నుండి ప్రవేశించిన కణ విభజన కాదది, పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించింది. దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు, తండ్రి సర్వాధికారి, సైన్యములకు అధిపతి, లోకములోనికి వెళతాననగానే నీ మనసులో ఉన్న మాటంతా నేను చెబుతాను అనగానే, యాగమును గూర్చి పరిపూర్ణమైన వివరణ ఇస్తాను అనగానే నీవు నాకు ఇచ్చినదేంటో తెలుసా, శరీరం. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. క్రీస్తు, దేవుని వాక్యముగా ఉన్న క్రీస్తు తన శరీరాన్ని చూసుకోగానే ఇదే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పరలోకంలో అయితే నేను ఒక ఆత్మగా ఉన్నాను, లోకంలోనికి వస్తే నేను శరీరాన్ని ధరించుకున్నాను. ఈ శరీరం ఎవరిచ్చారు, ఈ శరీరాన్ని ఎవరమర్చారు, తండ్రి. ఎంత జ్ఞానం చూసారా ఇది, ఈ రోజున్న మనుషులకి ఈ జ్ఞానం ఉందంటారా? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన ప్రతి శిశువు తన శరీరాన్ని చూసుకోగానే ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి, ఆత్మగా దేవుని యొద్ద ఉండే నేను లోకంలోనికి అడుగు పెట్టానంటే ఈ శరీరం, ఈ శరీరాన్ని దేవుడు అమర్చి నాకు ఇచ్చాడు. ఆయన బలిని కోరుకోలేదు, ఆయన అర్పణను స్వీకరించాలనుకోలేదు, ఆయన తినడు, ఆయన కడుపు నింపుకోడు, ఆయనకు కావలసినది ఇది కాదు. ఆయన అందుకే నాకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, అందుకే నాకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. యేసు చెబుతున్నాడండి ఈ మాట, యేసు చెబుతున్నాడండి ఈ మాట. ఇప్పటి వరకు మీరు ఒకవేళ అనుకుని ఉండొచ్చు, యేసుక్రీస్తుకు శరీరాన్ని ఎవరో ఇవ్వడం ఏంటండి, ఆయన దేవుడు ఆయనే తెచ్చేసుకున్నాడు, అది చాలా సులభం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనుషులకు చెప్పాలనుకుంటున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాడు. ఆయన పరలోకమందున్న తండ్రి ఆత్మగా ఉన్న నాకు ఒక శరీరమును అమర్చి భూమి మీదకు పంపించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు, అర్ధహోమము కాదు, పావు హోమము కాదు, పూర్ణహోమము. కట్టెలన్నీ ఖాళీ ఖాళీ ఖాళీ, బూడిదైపోయేంత వరకు ఆ మంటలా వెలుగుతూనే ఉండాలి. భక్తి, పరమభక్తి. ఆపేకండి, మధ్యలో ఆపేకండి, హోమం ఆపేయకూడదు, దోషం. దాన్ని ముట్టుకోకండి, బలిపీఠాన్ని ముట్టుకోకండి, దోషం. ఎంత పవిత్రత, ఎంత పైపై భక్తి, ఎంత వేషధారణ చూసారా? ఎఫోదు ధరించుకుని పాస్టర్ గారు అలా వెళ్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళకండి, దూరంగా ఉండండి. యాజకులు గౌరవం ఇవ్వాలి, తప్పనటం లేదు, కానీ ఇంత అవసరం లేదు. ఇంత ఎవరికి ఇవ్వాలి, పరలోకంలోనే దేవునికి ఇవ్వాలి. ఆయనకేమో 0, ఆయన గుడ్డు 0. భూమి మీద బలిపీఠానికి, బలిపీఠం మీద అర్పించబడే వస్తువుకు, అర్పిస్తున్న వ్యక్తికి, ఆలయంలో అడుగు పెడుతున్నప్పుడు అబ్బో ఎంత పరిశుద్ధత, ఎంత పవిత్రత,
పైపై భక్తి, ఇది మీకు తెలుసు నాకు తెలుసు, మరి దేవునికి తెలియదంటారా? యాక్ట్రెస్ అందరూ చేస్తున్న యాక్టింగ్ ఆయనకు బాగా తెలుసు, ఎందుకంటే ఆయన డైరెక్టర్, ఆయన దర్శకుడు. దర్శకుడికి తెలియదా నటుడు ఎలా నటిస్తున్నాడో? దర్శకునికి తెలియదా? తెలుస్తుంది. ఆయన ఎందుకంటే కెమెరా వెనకున్నాడు, మీరు కెమెరా ముందున్నారు, ఆయనకు అన్నీ తెలుసు. మీరు గౌరవాన్ని ఇవ్వాల్సింది పరలోకమందున్న తండ్రికి కదా, దానిని ఇవ్వకుండా భూమి మీద పూర్ణ హోమము జరగాలి దేవునికి. క్రొవ్విన దానిని తీసుకుని రావాలి దేవునికి, తొలిచూలు పుట్టిన దానిని తీసుకుని రావాలి దేవునికి, ఎందుకంటే అదైతే బాగా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ అందులో మాంసం మనకే కదా తిరిగి. దేవునికి ఏది ఇచ్చినా అందులో వాటా ఎవరికి? ఇచ్చినవాడికి. పక్కోడికి ఇస్తే ఊరుకోం. మనం పట్టుకెళ్ళినటువంటి అర్పణ తారుమారై మరో సహోదరుడికి వెళ్ళిపోయింది అనుకోండి, అతడు తెచ్చిన అర్పణ మీకు వచ్చేస్తుంది అనుకోండి, ఊరుకుంటారా? అక్కడే పందిరేసేస్తారు మీరు, అస్సలు ఊరుకోరు. అయ్యా యాజకులు గారు, నేను తెచ్చింది ఇది, నేనేమో క్రొవ్విన ఎద్దును తెచ్చాను, ఆయనేమో చిన్న పిట్ట తీసుకుని వచ్చాడు, పిట్ట మాంసం నాకు, క్రొవ్విన ఎద్దు మాంసం ఆయనక. నో, నేను ఒప్పుకోను. మనుష్య ఆలోచనలు, మనుష్య స్వభావం ఇదంతా. మనిషి పై పైన భక్తిని చూపిస్తాడు దేవునికి, పై పైన భక్తిని చూపిస్తాడు దేవునికి, కానీ పరిపూర్ణమైన భక్తిని మాత్రం చూపించలేడు. మనిషికి అది సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యమైన యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వస్తున్నాను. ఆయనైతేనే సరైన సమాధానం యాగము నిమిత్తం చెప్పగలడు. ఇంకెవరి దగ్గర మనకు ఆ సమాధానం దొరకదు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను లోకములోనికి వచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను, బలియు అర్పణయు ఆయన కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చాడు. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, నీకు ఇష్టమైనవి కావు. తర్వాత అప్పుడు నేను, ఎవరు నేను అంటే యేసుక్రీస్తు, వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవుడు ముందుగా వ్రాసిన దాని ప్రకారము, కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ వాక్యమే వెళ్ళాలి అని ఆయన వ్రాసుకున్న దాని ప్రకారము, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా పూర్ణ హోమమునో బలినో అర్పణనో ఇవ్వటానికి నేను రాలేదు. అలాగైతే నీ కొరకు నేను ఎన్నెన్నో గొర్రెలను మేపుకుని ఉండేవాడను, ఎన్నెన్నో ఎడ్లను తయారు చేసుకుని ఉండేవాడును, ఎన్నెన్నో పక్షులను తయారు చేసుకుని ఉండేవాడును, కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను నీవిచ్చిన శరీరాన్ని చూస్తున్నాను, నీ కొరకు సేవ చేస్తున్నాను, అసలు నీకు ఎలాంటి యాగం అంటే ఇష్టమో తెలుసుకుంటున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు. పూర్ణ హోమము, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? బలినివ్వటానికో, అర్పణ చేయటానికో, భూమి మీద మనుషులు అప్పటికే చేస్తున్న యాగము చేయటానికో రాలేదాయన. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి యేసుక్రీస్తు లోకములోనికి అడుగు పెట్టాడు. ఓ మనిషి, నా ప్రియ సోదరుడా, సోదరి, దేవుని ఇష్టమును నెరవేర్చటానికి లోకములోనికి నీవు అడుగు పెట్టావు. దేవునికి ఏదో చెల్లించి నీకు ఇష్టమైన దానిని దేవునికి ఇచ్చేసి చేతులు దులుపుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవటానికి కాదు, దేవుని చిత్తమును నెరవేర్చటానికి నీవు వచ్చావు. నీ ఎడల దేవునికి ఒక ఇష్టం ఉంది, నీ ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంది. అందుకే దేవుడు ఈ దేహాన్ని నీకు అమర్చి ఇచ్చాడు. ఏ, నీకెందుకు ఈ చెయ్యి పెట్టడం మర్చిపోలేదు? నీకెందుకు లోపల గుండె పెట్టడం మర్చిపోలేదు? కావాలని ఎందుకు కొన్ని అవయవాలను తీసేయలేదు? పరిపూర్ణముగా అవయవములన్నింటినీ ఇచ్చి సంధించి నిర్మించి ఈ దేహాన్ని నీకు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి చెప్పండి? దేవుని చిత్తమును నెరవేర్చడానికి కాదా? దేవుని వాక్యమే దీనిని జ్ఞాపకం చేసుకుంటున్నాడే. ఈ లోకములోనికి వచ్చిన నేను మొట్టమొదట జ్ఞాపకం చేసుకునవలసినది ఏదైనా ఉందంటే, దేవుడు నాకు ఇచ్చిన శరీరము, ఆయన అనుగ్రహించిన శరీరము. ఈ శరీరముతో దేవుని ఇష్టమును నెరవేర్చి నేను మంచి యాగమును దేవుని కొరకు చేయాలనే నిశ్చయతతో యేసుక్రీస్తు లోకములోనికి అడుగుపెట్టాడు. యేసు లోకములోనికి అడుగుపెట్టాడు. అలా అడుగుపెట్టిన యేసు ఎన్నో మహా అద్భుతమైనటువంటి సంగతులను, అప్పటి వరకు ప్రవక్తలు, నీతిమంతులు, జ్ఞానులు ఎవ్వరు చెప్పని సంగతులను, నిజంగా దేవుని మనసులో ఉన్న సంగతులను మనుషులకు తేటతెల్లం చేస్తున్నాడు. మరి మనుషులకేంటి వాడుక?
నీతిని, న్యాయమును, ధర్మమును, సత్యమును ఎవరైతే చెబుతున్నారో వారిని చంపటం మనుషులకు అప్పటికే వాడుక. హేబెలు మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తము వరకు అనేక మంది నీతిమంతుల రక్తము ఆ యెరూషలేము పట్టణంలోనే చిందింపబడింది. బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య చంపబడ్డాడు అప్పటికే ప్రవక్త. మరి యేసును ఊరుకుంటారా? యేసుక్రీస్తును కూడా ఊరుకోరు. ప్రవక్తలందరినీ చంపినట్టే ఈయనను కూడా చంపాలనే ఆలోచనతో వీరున్నారు. కానీ యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? తాను ఈ భూమి మీద ఒక మంచి యాగము జరిగించడానికి వచ్చాడు. ఈ విషయం వారికి తెలియదు. ప్రవక్తలందరినీ చంపినట్టే ఈయనను కూడా చంపేద్దాం అనుకున్నారు. ప్రవక్తలందరూ దేవుని మాటలు చెబుతుండగా మీరు వారిని చంపారు. యేసుక్రీస్తు తనకు తాను ఒక మహాయాగం చేస్తున్నాడు. ఆ యాగం చేస్తున్నప్పుడు తన ప్రాణాన్ని తాను ఇస్తున్నాడు. మీరు ఆయన ప్రాణాన్ని తీసుకోలేరు. ఆయనే చెప్పాడు ఆ మాట. ఇప్పటి వరకు యాజకులు, ఇప్పటి వరకు నీతిమంతులు, ఇప్పటి వరకు ప్రవక్తలందరూ దేవుని మాటలు మీకు ప్రకటించారు. వారి మీద అక్కస్తో మీరు వారిని చంపేశారు. కానీ దేవుని కుమారుడు లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? తన ప్రాణం రక్షించుకోవడానికి రాలేదు. మీరు చంపుతుంటే పారిపోవడానికి రాలేదు. ఆయన యాగము యొక్క పద్ధతిని మార్చడానికి వచ్చాడు. అప్పటి వరకు ఉన్న బలిపీఠం కొట్టివేయబడిందే, అప్పటి వరకు ఉన్న బలులన్నీ త్రోసివేయబడ్డాయే, నిర్మూలం చేయబడ్డాయే, నిలుపుదల చేయబడ్డాయే, దేవునితో ఏ మనిషి సంబంధాన్ని కలిగి లేకపోతున్నాడే, మరి అలాంటి స్థితిలో అలాంటి పరిస్థితులలో యేసు లోకంలోనికి అడుగుపెట్టాడే, మరి ఇప్పుడు ఏం చేయాలి ఈయన? ఇక ముందు జరగవలసిన దానిని చూడాలి ఈయన. యాగము గూర్చి ఈయన సర్వ ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాలి. తన జీవిత కాలంలో దానిని నేర్పించాలి. తన జీవితాన్నే ఒక మాదిరిగా, ఒక పాఠంగా ఆయన తయారు చేయాలి. అందుకేనండి ఇప్పటి వరకు మీరు మేకలు నడిపించారు, ఇప్పటి వరకు మీరు కోడెలు నడిపించారు, ఇప్పటి వరకు మీరు ఎడ్లు నడిపించారు. అవేవి దేవుని చేత స్వీకరింపబడలేదు. ఇప్పుడు నన్ను నేనే అర్పణ చేసుకుంటున్నాను దేవునికి. పరిశుద్ధమైన దానిని, పవిత్రమైన దానిని దేవుడు కోరుకుంటున్నాడు గనక, మార్పు కలిగిన వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నాడు గనక, ఇదిగో నేనే ఆ బలైపోతున్న యాగమును, ఆ బలైపోతున్న అర్పణమును నేనే అంటున్నాడు యేసుక్రీస్తు. పాపము చేయని వాడు, తన జీవితకాలం అంతా పవిత్రముగా ఉన్నవాడు, పరిశుద్ధమైన జీవితమును కలిగినవాడు. ఎన్నో మారులు అపవాది మనుషుల వలె మార్చడానికి ప్రయత్నించిన, తన శరీరాన్ని అదుపులో ఉంచుకొని ఈ శరీరముతో దేవునికి యాగము చేయాలనే ఆలోచన కలిగిన వాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయనే కనుక రాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజం ఇలాగే ఉంటే ఏ ఒక్క వ్యక్తి పరలోకానికి వెళ్ళే అవకాశం లేకపోను. ఆయన వచ్చాడు కనుక కొద్ది మందికైనా అవకాశం దక్కింది. ఆయన వచ్చాడు కనుక మరలా మనలాంటి వారికైనా ఈ మాటలు వినే అవకాశం దక్కింది. ఆయన ఒక యాగం చేశాడు. అది అంతకు మునుపు చేయబడిన యాగముల లాంటి యాగము కాదు, ఒక్కసారే జరిగించబడుతున్న యాగం, ఆయన జీవితంలో జరిగించబడుతున్న యాగం, అనేక మందికి ఒక పాఠంగా మారిపోబోతున్న యాగం క్రీస్తు జరిగించాడు. చూద్దాం అదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం నుంచి, ఈ ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. మీకు ఇప్పటి వరకు చెప్పబడిన ఆ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతటిని మీరు జ్ఞాపకంలో ఉంచుకొని ఇప్పుడు క్రీస్తు మన కొరకు జరిగించిన ఈ యాగమును జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ గుడారము, ఆనాటి కాలంలో దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ప్రారంభించిన గుడారము, బలిపీఠము, దాన బలులు, అర్పణములు వీటన్నిటిని మీరు మనసులో ఉంచుకుంటే ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. దానిని పోలికగా, దానిని ఉదాహరణగా తీసుకుంటున్న యేసు ఎలాంటి యాగము జరిగిస్తున్నాడో చూడండి. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలు, బలులు అర్పించబడుచున్నవి. అప్పటి వరకు, క్రీస్తు వచ్చినంత వరకు ఎలాంటి బలులు, ఎలాంటి అర్పణలు? ఆరాధకుని మనసును మార్చలేని, ఆరాధకునితో అనుసంధానం కాలేని అర్పణలు, బలులు అర్పించబడుచున్నవి అంటున్నాడు చూడండి. ఆరాధకుని మనసు గెలుచుకున్నారా? పరలోకమందున్న దేవుడు వీటిని స్వీకరిస్తున్నాడా లేదా అని తెలుసుకున్నారా? లేదు.
మీ ఇష్టం మీది. యాగం చేసేయాలి, అర్పణ ఇచ్చేయాలి, నాకు తోచేది దేవునికి అర్పించేయాలి, వెళ్ళిపోవాలి, చేతులు దులిపేసుకోవాలి. ఇది కాదయ్యా దేవుడు కోరుకున్నది. అందుకే చెబుతున్నాడు చూడండి, అందుకే చెబుతున్నాడు చూడండి, మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలు బలులు అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు కాలము జరుగు వరకు, దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి, ఎప్పటి వరకు విధింపబడ్డాయి? యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చేంత వరకు విధింపబడ్డాయి. అప్పటితో పూర్తిగా రద్దయిపోయాయి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి అంటున్నాడు చూడండి. ఇవన్నీ శరీరాచారములు అంటున్నాడు. ఒక బలి నర్పించటం, బలిపీఠము దగ్గరికి వెళ్ళటం, పండుగలు అమావాస్యలు వీటన్నిటిని జరిగించటం, ఇవన్నీ శరీరాచారములు. ఆత్మ విషయమైన మార్పును దేవుడు కోరుకుంటే శరీరాచారముగా ఇశ్రాయేలు వాటిని మార్చేశారు, శరీర ప్రకారము వాటిని జరిగించారు. అందుకే వాటి వలన వారికి ప్రయోజనం లేదు. దానిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. క్రింది మాట చూడండి, 11వ వచనం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా లోకంలోనికి వచ్చాడు. రాబోవుచున్న మేలులు, క్రీస్తు వచ్చిన తర్వాత ఎంతమంది యాగం చేయాలి, క్రీస్తు వచ్చిన తర్వాత ఈ యాగమును ఎంతమంది అర్థం చేసుకోవాలి, నిజంగా దేవునికి మంచి యాగమును ఎంతమంది చేయాలి. అవును, ఈ ప్రణాళిక అంతటిని క్రీస్తు తన మనసులో ఉంచుకొని దానిని జరిగిస్తున్నాడు. అవును, అందుకొరకు ఆయన ఇంత మహాయాగాన్ని జరిగించాడు. అప్పటితో అయిపోయేది కాదది, ఒక్కరోజుతో ముగింపబడేది కాదది. అవును, తరతరాలుగా రాబో మేలుల విషయమై ఎంతోమంది ఈ మేలును అనుభవించాలి. తరతరాలుగా ఎంతోమంది మనుషులు ఈ మేలులోనికి రావాలి, నిజమైన యాగమును తెలుసుకోవాలి. రాబోవు మేలుల విషయమై క్రీస్తు ప్రధాన యాజకుడుగా వచ్చి అహరోను కొట్టివేయబడ్డాడు. ఆ తర్వాత వచ్చిన వారందరూ కొట్టివేయబడ్డారు. ఎందుకంటే వీరందరూ దేవునికి సరైన యాజకత్వాన్ని చేయలేకపోయారు. అందుకే క్రీస్తు లేవీయుల్లో పుట్టకపోయినా ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది యునైన గుడారము ద్వారా, అప్పుడు కట్టబడిన గుడారం పరిశుద్ధమైనది పవిత్రమైనది అనుకుంటున్నారా, దేవుడు దానిని నీచమైనదిగా మార్చేశాడు. ఇశ్రాయేలు ప్రవర్తనను బట్టి అవన్నీ అసహ్యమైనవిగా మారిపోయాయి. వాటికి విలువనివ్వకండి. క్రీస్తు అంతకంటే గొప్పదైన ఒక మంచి గుడారమును తయారు చేసుకున్నాడు. క్రీస్తు అంతకంటే మంచిదైన ఒక మహాయాగానికి సిద్ధపడుతున్నాడు. ఒక మహాబలిని ఆయన చేయబోతున్నాడు. ఒక మంచి అర్పణ ఆయన దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవునితో మానవ సమాజాన్ని మరణ అనుసంధానం చేయటానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి క్రింది మాట చూడండి. ఈ పరిశుద్ధమైన గుడారము ద్వారా 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, ఆయన కోళ్ళు పెంచుకోలేదు, మేకలను పెంచుకోలేదు, ఆయనకు వాటితో పని లేదు. ఎందుకంటే ఆయన గొర్రెనో కోడెనో బలిగా ఇవ్వడు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో. ఇప్పటి వరకు మనిషి మార్పును అందలేకపోయాడు. మేక ద్వారా మార్పును అందలేకపోయాడు, కోడి ద్వారా మార్పును అందలేకపోయాడు. దాని వలన వచ్చే మాంసాన్ని కోరుకుంటున్నాడు మనిషి. తనలో మార్పును దేవునికి చూపించలేకపోతున్నాడు. ఇప్పుడు నేనే బలి అయిపోతే, నా రక్తమునే దేవునికి నేను ఇవ్వగలిగితే, ఆ మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్త స్థానంలో నా రక్తాన్ని ఉంచగలిగితే మానవ సమాజం మార్పు నొందుతుందేమో, తమ మనస్సును మార్చుకుంటారేమో, దుష్ట క్రియల నుండి వారు విడుదల నొందుతారేమో, అపవాది బందీలో నుంచి వారు బయటపడతారేమో. ఇదేనండి మహాయాగం. ఇప్పటి వరకు ఎందరో జంతువులు నర్పించారు, పక్షులు నర్పించారు, మానవుల్లో మార్పు రాలేదు. అందుకే నేనే బలవ్వాలి, నా రక్తాన్ని చిందించాలి. నా రక్తాన్ని చిందిస్తే నా రక్తము వలన వీరికి ఖచ్చితంగా మార్పు కలుగుతుంది.
నేనే పాపము చేయకపోయినా దోషము లేనివాడనుగా పరలోకంలో నుండి భూమి మీదకు వచ్చి దేవుడిచ్చిన శరీరాన్ని ధరించుకొని వారి కొరకే నా బ్రతుకును త్యాగం చేస్తానన్న విషయం వారి చెవిని పడితే వారు ఖచ్చితంగా మార్పు నొందుతారనే ఒకే ఒక్క ఆశతో ప్రపంచ మానవాళి కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. క్రీస్తు తన శరీరాన్ని విరువబడేటట్టుగా అప్పగించాడు, తన రక్తమంతటిని ధారపోసాడు చివరి రక్తపు పొట్టు వరకు. ప్రక్కలో బల్యంతో పొడిచి ఇంకా రక్తం ఉందా లోపల లేక నీరుందా అని వారు ప్రయత్నం చేస్తున్నారు. సైనికులు ప్రయత్నం చేస్తున్నారు ప్రక్కలో బల్యం పొడితో పొడిచి రక్తం వస్తుందా నీరు వస్తుందా మరణించాడా లేదా రక్తమును నీరును కారణం. ఆయనలో ఉన్న ప్రతి రక్తము బయటకు వచ్చేయాలి, ప్రతి రక్తపు పొట్టు చిందింపబడాలి. దేని కొరకు ఇదంతా? యాగం అంటే ఏంటో మనిషికి అర్థం కాలేదు. దీనిని అర్థమయ్యేలా చెప్పటానికి ఆయన తన జీవితంలో దానిని చేసి చూపించాడు. ఏ, ఆయన కూడా ఒక మేకను తీసుకోవచ్చుగా, ఆయన కూడా ఒక పవిత్రమైన జంతువును పెంచుకుని దానిని బలిచి వెళ్ళిపోవచ్చుగా. అలా ఇస్తే ప్రవక్తలకు నీతిమంతులకు ఈయనకు తేడా ఏముంది చెప్పండి? మరలా మనుషులు అదే పందాలో ఉంటారు, మరలా మనుషులు అదే పద్ధతిని పాటిస్తారు. కాదు కాదు కాదు, వీరికి సర్వోన్నతమైన జ్ఞానం నేను నేర్పించాలి. తండ్రి దగ్గర నేను విన్నదేంటి? ఇదే కదా నేను విన్నాను. అంటే పరలోకంలో ఉన్న దేవుడు క్రీస్తును దగ్గర పెట్టుకుని ఏం చెప్పాడన్నమాట? నీకు శరీరాన్ని ఎందుకు ఇస్తున్నానంటే నీ ఒక మంచి యాగం చేయాలని, నీవు నీ శరీరాన్ని నా కొరకు త్యాగం చేయాలని, నీవు నీ రక్తమంతటిని నా కొరకు ధారపోయాలని, నీ ఎముకలు నీ మాంసము నీ నరములు అన్నీ క్షోభిస్తున్నా, నీవు బాధ నొందుతున్నా, నీవు లోకము కొరకు నన్ను చూచి దానిని అంతా ఓర్చుకోవాలని, నాతో లోకాన్ని సమాధానపరచాలని నిన్ను పంపిస్తున్నాను యేసు, నా కుమారుడా నిన్ను పంపిస్తున్నాను. నీవి యాగమును జరిగిస్తున్నప్పుడు సూర్యుడికి చీకటి కమ్ముతుంది, దేవాలయపు తెర నడిమికి చినిగిపోతుంది, భూకంపము కలుగుతుంది, ప్రకృతి వెలవెలలాడిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి యాగము ఏ మనిషి చేయలేకపోయాడు గనుక. ఇది సర్వోన్నతమైన యాగము, ఇదే సర్వోన్నతమైన అర్పణ. దీనిని ఏ మనిషి అయితే గ్రహిస్తాడో, ఏ మనిషి అయితే ఈ యాగములో పాలుపంపులు కలిగి ఉంటాడో ఆ మనిషే మరలా తిరిగి దేవునితో సంబంధం కలిగిన వాడుగా దేవుని కుమారునిగా మరలా నా లోకంలో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పిస్తాను యేసు. అందుకొరకు నువ్వు వెళ్ళాలి. చెబుతున్నాడు చూడండి ఇక్కడ, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను, ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రవక్తల కాలములు ఒక మామూలు దూడ అర్పిస్తేనే, నీ మనసు మార్చుకుని ఒక మామూలు కోడెను పక్షిని అర్పిస్తేనే నీ పాపమంతా పరిహరింపబడి నీవు పరిశుద్ధుడు కాగలుగుతున్నావే. అలాంటిది ఇప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు తన శరీరములో ఉన్న ప్రతి రక్తపు పొట్టును నీ కొరకు కార్చినప్పుడు ఆయన తానే అర్పణగా మారి సజీవ యాగముగా నీ కొరకు సమర్పించబడినప్పుడు నీవు పరిశుద్ధుడుగా మారవా? ఖచ్చితంగా మారి తీరతావు. నీ మనసును నీవు మార్చుకొని ఇక మీదట నీవు నూతనమైన జీవమును కలిగి క్రీస్తులో జీవించాలనే ఆలోచన నీవు తీసుకుంటే గనుక, అటువంటి మనసు నీకుంటే గనుక నీవు ఖచ్చితంగా పరిశుద్ధపరచబడతావు. అది భూమి మీద మీరిచ్చే అర్పణ వలన కాదు, క్రీస్తు జరిగించిన త్యాగం వలన అవుతుంది. దానిని మీరు నేర్చుకోవటానికే క్రీస్తు లోకములోనికి వచ్చి తన జీవితాన్ని ధారపోసాడండి, దానికి ఉపమానంగా ఆయన వచ్చాడండి. ప్రజలు అడుగుతారు కదండి, మేము మేకను అర్పిస్తే మేక మాంసం మేము తింటామే, కోడిని అర్పిస్తే కోడి మాంసం మేము తింటామే, దేవునికి అర్పణగా ఇచ్చిన తర్వాత ఆ మాంసం మాకే ఇస్తారు కదా, మరి నీ మాంసం కూడా మాకు ఇస్తావా? ఆ ఇస్తానంటున్నాడు యేసుక్రీస్తు. మరలా ఇచ్చేస్తాను, నా శరీరాన్ని తింటారా, నా రక్తాన్ని త్రాగుతారా? త్రాగండి, నా శరీరాన్ని తినండి. మీరు కూడుకుని ప్రతిసారి
క్రీస్తు యాగము అర్థమైనప్పుడు మీరు కూడుకునే ప్రతిసారి, సంఘముగా మీరు కూడుకునే ప్రతిసారి నా శరీరాన్ని మీరు తినాలి. ఎందుకంటే మీ కొరకు యాగముగా అర్పింపబడిన అర్పణను నేను, మీ కొరకు చిందింపబడిన రక్తము నాది. అందుకే మీరు నా శరీరమును తినాలి, నా రక్తమును త్రాగాలి. ఎందుకు అనుకుంటున్నారు? రొట్టెను తిని ద్రాక్షారసమును త్రాగి ఇది క్రీస్తు శరీరము, ఇది క్రీస్తు రక్తమును ఎందుకు తినాలి, ఎందుకు త్రాగాలనుకుంటున్నారు? ఒక యాగము జరిగిందండి, బలిపీఠము మీద ఒక యాగము జరిగిందండి, ఒక అర్పణ జరిగిందండి. అది దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైనదండి. దానివలన మనుషులు సమాధానపరచబడతారండి. అది అర్థమైన నాడు, ఆ యాగంలో పాల్గొన్న నాడు ప్రతి మనిషికి జీవం దక్కుతుందండి. అందుకేనండి ఆయన చెబుతున్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగు ప్రతివాడు నిత్య జీవును పొందుతాడు. ఎందుకంటే నేను బలైపోయిన ఒక అర్పణాన్ని, నేను దేవుని కొరకు త్యాగము చేయబడిన ఒక యాగాన్ని. మరి యేసు ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా, మరి ఆయన శరీరాన్ని ఇప్పుడు మేము ఎలా తినగలం? అందుకే రొట్టెను తీసుకొని దానికి సాదృశ్యముగా ఆయన శరీరమని భావించి మీరు తినాలి, ఆయన రక్తమని భావించి మీరు త్రాగాలి. ఆయనలో మమేకమై మీరు ఆ యాగములో పాలిపంపులు కలిగిన వారుగా మారాలి. ఇదేనండి దేవుని సంకల్పం, క్రీస్తు రక్షణ యాగం. మంచి నిర్ణయం తీసుకోండి, ఈ మహా అవకాశాన్ని కోల్పోకండి. ఎందరో పాఠం నేర్పించారు మనకి, ఇశ్రాయేలీయులు కోల్పోయారు, నాశనానికి పోయారు, జార విడిచబడ్డారు. వారి వలె మీరు కాకూడదు. యాజకులుగా ఉండిన వారు కూడా మహా అవకాశాన్ని కోల్పోయారు, త్రోసివేయబడ్డారు. భూమి వారిని మింగేసింది, అగ్ని వచ్చి వారిని కాల్చేసింది. ప్రియులారా, మీరు మాత్రం అటువంటి అవకాశం అపవాదికి ఇవ్వకూడదు. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే మంచి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. క్రీస్తు యాగాన్ని అర్థం చేసుకొని ఆ యాగంలోనికి మీరు రావాలి. ఇదే మూడవ రోజు పాఠం యొక్క ఉద్దేశ్యం. తరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తరలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ మాటలన్నీ మేము వింటున్నప్పుడు మా ఎడల మీరు కనుపరిచిన ప్రేమ ఎంత అంత కాదని మాకు అర్థమవుతుంది. అన్ని కాలాలలో మనుషులను రక్షించటానికి మీరు వేసిన ప్రణాళిక, మీరు తీసుకువస్తున్నటువంటి విధి విధానాలు, వ్రాయించినటువంటి మాటలలో మేము చదివి అర్థం చేసుకున్నాం తండ్రి. ఈ యాగంలో మూడవ రోజు మూడవ భాగంలో మేము ముగింపులోనికి వచ్చేసాం. తెలుసుకున్న సంగతులన్నిటిని బట్టి తండ్రి, ఒక మంచి యాగంలో మేము ఉన్నామని మాకు అర్థమైంది. ఆ యాగంలో మీరు మమ్మల్ని తీసుకుని వచ్చి మాకు పాలు పంపులు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన ధన్యవాదములు మీకు తెలియజేస్తున్నాం. మీరు నిర్ణయించినటువంటి ఈ తేదీలలో, మీరు అనుగ్రహించినటువంటి మంచి మాటల కొరకు మీకు వందనములు తండ్రి. యాగములో ఉండేవారు పవిత్రులు కావాలి, యాగములో పాలు పంపులు కలిగిన వారు పరిశుద్ధులు కావాలి. కనుక తండ్రి, వీరందరూ అట్టివారేని నేను నమ్ముచున్నాను. ఇప్పటి వరకు వీరు పాపపు జీవితాన్ని కలిగి ఉన్న, ఇక మీదట వీరు పరిశుద్ధులుగా మారిపోవాలి. పరిశుద్ధులైన మీ పిల్లలందరికీ మీరు మీ స్వాస్థ్యమును అనుగ్రహిస్తారు. వారికి ఉన్న కష్టకాలములో, వారి ఇబ్బందులన్నింటిలో మీరు వారికి తోడుగా ఉంటారు. ఆ సహాయం వారికి అనుగ్రహించండి. ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీ పాదపద్మములకు వందనము చెల్లిస్తూ, పవిత్రముగా పరిశుద్ధముగా ఈ యాగమును రేపటిదినాన పూర్తి చేయగలిగే అవకాశం, భాగ్యం కల్పించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనా విన్నపములన్నింటినీ అతి వినయముతో పరలోకమందున్న మీ సన్నిధికి చేరుస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు.